గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించాల్సిన పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్ లింకులు హైదరాబాద్ లో బయటపడ్డాయి నగర శివారలో ఉన్న కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అయిన ఈ పరీక్షా పత్రం అక్కడి నుంచే బయటకు వచ్చినట్టు తేలింది దీంతో ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇప్పటి వరకు ఈ లీకేజ్ స్కామ్ లో మొత్తం పదిహేను మంది అరెస్ట్ అయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన పరీక్షను జిపిఎస్ఎస్బి రద్దు చేసింది వాస్తవానికి గుజరాత్ పంచాయత్ శాఖలో పదకొండు వందల ఎనభై పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు దీంతో ఆ రాష్ట్రంలోని రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు అయితే శనివారం రాత్రి పేపర్ లీక్ జరిగినట్టుగా ఏటీఎస్ కు తెలియటంతో వడోదరాలోని అట్లాదరా ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ పై అధికారులు దాడి చేశారు ఈ సెంటర్ నిర్వాకుడు భాస్కర్ చౌదరితో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసిన ఏటీఎస్ అక్కడున్న పరీక్షా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడుగురులో ఇద్దరు రెండు వేల పంతొమ్మిది నాటి బిడ్స్ పిలాని ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గోల్మాల్ వ్యవహారంలో ఉన్నారని అప్పట్లో సిబిఐ వారిని అరెస్ట్ చేసిందని ఏటీఎస్ ప్రకటించింది ప్రధాన నిందితుడు భాస్కర్ చౌదరి గుజరాత్ లోని వివిధ నగరాలతో పాటు బీహార్ ఒడిషాలో పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు ఒడిషాలో మరో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రదీప్ నాయక్ ద్వారా తనకు పరీక్షా పత్రం అందిందని దానికోసం భారీ మొత్తం ఖర్చు చేశామని విచారణలో అతడు బయటపెట్టాడు ఈ క్రమంలోని హైదరాబాద్ లింకులు వెలుగు చూశాయి రైట్ ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ బొలారంలో ఉందో అక్కడ మా కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నరేష్ చెప్పండి సో ఈ లీకుల లింకులు ఇక్కడ బొలారంలో తేలినట్టుగా తెలుస్తోంది ఏ రకమైన ఆపరేషన్ జరిగింది మొత్తానికి విచారణలో చాలా విషయాలు వెలుగు చూస్తున్నట్టుగా తెలుస్తోంది ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మరి ఈ గుజరాత్ లో పేపర్ లీక్ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఈ లీకులకు సంబంధించి హైదరాబాద్తో లింకులు ఉండడం నిన్న గుజరాత్ నుంచి స్పెషల్ టీం కూడా రావడం జరిగింది ఇక్కడ నుంచి ఈ ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఇప్పుడు ఆ లీకులు జరిగినట్లు గుర్తించారు ప్రస్తుతం మనం విజయవాస చూస్తున్నాం ఇది ఐడియల్ బొలారం వద్ద కేఎల్ హైటెక్ సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ సుమారు పది లక్షల వరకు కూడా ఆ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇక్కడే ప్రింటింగ్ అయ్యాయి ఇక్కడి నుంచే వెళ్ళడం జరిగింది లోపల ఉన్న ఒక ఆపరేటర్ దగ్గర నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు ఆ తర్వాత వెంటనే ఇక్కడ దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కావచ్చు అదేవిధంగా లోపల దర్యాప్తు కూడా చేశారు నిన్న సుమారు సుమారు ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం కూడా సోదాలు జరిపారు సోదాలలో భాగంగా గతంలో ఎటువంటి లీక్లు అయ్యాయి అదేవిధంగా ఈ కేవలం ఈ ప్రశ్న పత్రమైనా మరేకే ఏమైనా ఎగ్జామ్ సంబంధించిన ప్రశ్న పత్రాలు కూడా లీక్ అయిన అంశంపై కూడా సోదాలు జరిపినట్టు తెలుస్తుంది మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి జితు నాయక్ అదేవిధంగా మరొక వ్యక్తిని ఇద్దరిని కూడా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి గుజరాత్ పోలీసులు ఇక్కడి నుంచి తరలించడం జరిగింది అయితే ఈ ఘటనలో ఒకవైపు హైదరాబాద్కి ఏ విధంగా లింకులు ఏర్పడైన అంశంపై కూడా గుజరాత్ పోలీసులు మొట్టమొదటిగా దర్యాప్తు చేయడం జరిగింది ఆ తర్వాత ఏటీసీని పోలీసులు ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే ఆ ఈ దర్యాప్తు చేసిన తర్వాత మొత్తం పదిహేను మందిని ప్రస్తుతం అదుపులో తీసుకుని వారు విచారిస్తున్నారు అయితే అరెస్ట్ చేసిన తర్వాత గుజరాత్ తీసుకెళ్లిన తర్వాత ఒడిషాకు సంబంధించిన ప్రదీప్ నాయక్కి అదేవిధంగా అక్కడ గుజరాత్లో ఉన్న కొన్ని కోచింగ్ సెంటర్లు అయితే కీలకంగా ఉన్నాయి ఆ కోచింగ్ సెంటర్ లక్ష్యమే ఈ విధంగా ఆ ప్రశ్నపత్రం లీక్ చేసిన తర్వాత భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అందులో భాగంగానే ఈ ప్రశ్నపత్రం లీక్ అయింది అయితే నిన్న ఉదయం పదకొండు గంటల సమయానికి ఈ పరీక్ష జరగాల్సి ఉంది క్లర్క్కి సంబంధించిన పోస్ట్ ఆ ఈ పరీక్ష పదకొండు గంటలు జరిగే సమయానికే తొమ్మిది గంటలకి ఈ ప్రశ్నపత్రం లీక్ అంశం కీలకంగా మారడంతో వెంటనే ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే మరి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు గుజరాత్లో చాలా సంచలనంగా మారింది ఎందుకంటే రాజకీయ నేపథ్యంలో ఇది టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే దీని దీనిపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి గుజరాత్లో ఎందుకు ఈ విధంగా జరిగింది గతంలో కూడా రెండు మూడు సార్లు లీకేజ్లు అంశంపై కూడా చాలా చర్చనీ అంశంగా మారింది మరి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఈ సోదాలకు సంబంధించి కేవలం హైదరాబాద్ నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి కేవలం హైదరాబాద్ నగరం నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినా గతంలో ఇంకెక్కడైనా ప్రింట్ నుంచి లీకైన సందర్భాలలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వారిపై కూడా దృష్టి సారిస్తున్నారు అయితే ఈ కేసు సంబంధించి పదిహేను మందిలో మరొక ఇద్దరు కీలక వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొన్ని ప్రశ్న పెట్టాలి ఆన్లైన్ లో సంబంధించిన జరిగిన ఎగ్జామ్ సంబంధించి బిట్స్ లో జరిగిన ఆన్లైన్ ఎగ్జామ్ లీకేజ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉంది ఆ ఇద్దరు వ్యక్తుల పాత్ర కూడా ప్రస్తుతం ఈ పంచాయతీరాజ్ సంబంధ సంబంధించి ఆ క్లర్క్ పోస్ట్ సంబంధించిన పేపర్ లీకేజ్ అంశంలో వారి పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రత్యేకంగా ఈ లీకేజ్ సంబంధించి ఒక గ్యాంగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా అలర్ట్ గా ఉంటుంది ఏ ఎగ్జామ్ జరిగినా సరే దాన్ని క్యాష్ చేసుకునేందుకు వారు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ కేఎల్ హైటెక్ సంబంధించి ప్రధాన ద్వారం దగ్గర ఉన్న ఒక సీసీ కెమెరాను నిన్న గుజరాత్ ఏటీసీ అధికారులు పరిశీలించడం జరిగింది ఈ సీసీ కెమెరాలో ఇక్కడికి ప్రదీప్ నాయక్ వచ్చినట్లుగా గుర్తించారు అయితే ప్రదీప్ నాయక్ ఎవరిని కలిశాడనే కోణంలో మొదటగా దర్యాప్తు కొనసాగింది ఆ తర్వాత బయటకు వచ్చి ప్రదీప్ నాయక్ తోటి జితు నాయక్ సుమారు పదిహేను నిమిషాల పాటు ఇక్కడ మాట్లాడినట్టుగా సీసీ ఫుటేజ్ లో కనిపించింది అప్పటి నుంచే దర్యాప్తులో వేగం పెంచేగా లోపల ఉన్న అరెస్ట్ చేయడం జరిగింది ఆపరేటర్ దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టిన తర్వాత గుజరాత్లో పలు కోచింగ్ సెంటర్లు కేవలం ఇదే ఉద్దేశంతో కేఎల్ హైటెక్ సంబంధించి ఈ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇక్కడి నుంచి ప్రశ్నపత్రాలను దొంగలించిన దొంగిలించిన తర్వాత బయట సర్క్యులేట్ చేసినట్లుగా గుర్తించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో బిట్స్ బిల్ అని ఆన్లైన్ ఎగ్జామ్లో సంబంధించి కేసులో దర్యాప్తులో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది వారు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా గోల్మాల్ వ్యవహారంలో ఉన్నారు అప్పట్లో సీబీఐ కూడా దీన్ని విచారించిన పరిస్థితి అందరికీ తెలిసిందే అయితే ఒడిశా నుంచి భాస్కర్ చౌదరి గుజరాత్లో వివిధ నగరాలతో పాటు బీహార్ ఒడిశాలో కూడా చాలా వరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తుంటారు అందులో మరొక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అంటే ప్రదీప్ నాయక్తో పాటు మరొక వ్యక్తి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అయితే ఆ ప్రదీప్ నాయక్కి అదేవిధంగా ఈ భాస్కర్ చౌదరికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది గతంలో వీరి విధంగా ప్రశ్నపత్రాలు లీక్ చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం కేఎల్ హైటెక్ సంబంధించి కేవలం ప్రశ్న పత్రాలే కాదు అత్యంత సున్నితమైన వ్యవహారంలో ఏవైతే ఉంటాయో చాలా ఇన్ఫర్మేషన్ పర్పస్ ఉంటాయో ఆధార్ కార్డులు కావచ్చు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఏటీఎం సంబంధించి మరోవైపు చాలా కీలకమైన అంటే ఒక వ్యక్తికి సంబంధించిన అత్యంత చాలా సున్నితమైన వ్యవహారాలకు సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్స్ ఏముంటాయో అలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి ప్రస్తుతం చూస్తున్నాం కేఎల్ హైటెక్ సంబంధించి లోపల ఏ విధంగా సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో విజయవాస కూడా జస్ట్ ఇప్పుడే గేట్ ఓపెన్ చేయడం జరిగింది సాధారణంగా ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ని ఓపెన్ చేయరు కేవలం పక్కన ఉన్న గుండా మార్గం గుండానే ఎవరైనా సరే లోపల పనిచేసే వెళ్ళాలి లోపల చాలా పకడ్బంది సెక్యూరిటీ ఉంటుంది ఎలాంటి సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది ఇంత సెక్యూరిటీ ఉన్నా సరే ఈ విధంగా ఒక ప్రభుత్వం సంబంధించిన ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అన్న లీకేజ్ అనేది చాలా సంచలనంగా మారింది అందుకే ఇప్పుడు అధికారులు కూడా దీనిపై సీరియస్ అవ్వడం జరిగింది ఈ కేఎల్ హైటెక్ సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇది బొలారం పోలీసుల సహాయంతో నిన్న గుజరాత్ వచ్చిన ఏటీసీ బృందం నలుగురు బృందం కూడా ఇక్కడ చేరుకొని ఆరు గంటల సేపు పాటు కూడా దర్యాప్తు చేశారు సోదాలు చేశారు ఈ సోదాల నుంచి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి గుజరాత్ తరలించారు ఇంకో పదిహేను మందిని కూడా అరెస్ట్ చేసి వారిని కూడా విచారిస్తున్నారు దీనికి సంబంధించి భాస్కర్ చౌదరి ప్రదీప్ నాయక్ అదేవిధంగా జీతు నాయక్ వీరితో పాటు ఇంకెంత మంది ఉన్నారు ఈ ప్రింటింగ్ ప్రెస్ సంబంధించి గతంలో ఎటువంటి పేపర్స్ ఏవైతే ప్రింట్ అయ్యాయో అవి కూడా ఏమైనా గోల్మాల్ చేస్తారని కొనం కూడా దర్యాప్తు కొనసాగుతుంది హరిష్